హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇందూస్ క్రియేటివ్ టాక్స్ ఈరోజు వీడియోలో మరికొన్ని జీవిత సత్యాలను తెలుసుకుందాం వదిలి ఉండలేని ప్రతి ఇష్టాన్ని అలవాటైనా చేసుకోవాలి లేదా భరించడమైనా నేర్చుకోవాలి లేకపోతే బ్రతకడం చాలా కష్టం నేను ఎన్నిసార్లు మోసపోయినా నాకు అవమానంగా లేదు ఎందుకంటే నమ్మి మోసపోయానే తప్ప ఎవర్నీ నమ్మించి మోసం చేసింది లేదని గర్వపడుతున్నాను కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్డును తానే పొడుచుకు తిన్నట్లు డబ్బు గర్వం తలకెక్కిన మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది మన కళ్ళల్లో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు మనకు ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తే చాలు అర్థం చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం కానీ అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ కూడా మనమే కనిపిస్తాం ఓటమి లేని వాడికి అనుభవం రాదు అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో అని మన జీవితం మనకి చెబుతుంది జీవితంలో ఎవర్ని తగ్గించి మాట్లాడకూడదు ఎవర్ని బాధించకూడదు ఇవాళ నువ్వు శక్తిమంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకన్నా శక్తిమంతమైందని గుర్తుంచుకో ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు కాబట్టి మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి నీ అవసరం లేని చోట నీకు విలువ లేని చోట నువ్వు అవకాశం కల్పించుకుని మాట్లాడినా దాన్ని అనవసరంగానే చూస్తారు నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది స్వార్థం లేని స్నేహం ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఉంటుంది ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ దానికి ఎవరి యొక్క తోడు అవసరం లేదు అబద్ధాల స్నేహానికే ఎప్పుడు ఎవరో ఒకరు తోడు ఉండాలి ఎందుకంటే దానికి భయం ఎక్కువ సింహం ఎప్పుడూ కూడా సింహాసనం కోసం పాకులాడదు అది ఎక్కడ కూర్చుంటే ఆ స్థానమే సింహానికి సింహాసనం అవుతుంది అలాగే నీతి నిజాయితీ గలవారికి గుంపులతో పని ఉండదు వారు ఎక్కడ ఉన్నా వారి వన్నె తగ్గదు ఏదైనా కానీ ఇవ్వడంలో ఉన్న తృప్తి తీసుకోవడంలో ఉండదు ఆ తృప్తి అనుభవంలోకి వస్తే ఇవ్వడానికే మనసు ఎప్పుడు కూడా ఇష్టపడుతోంది వదిలి ఉండలేని ప్రతి ఇష్టాన్ని అలవాటైనా చేసుకోవాలి లేదా భరించడమైనా నేర్చుకోవాలి తప్పు చేసేవాళ్ళు రెండు రకాలు తప్పే కానీ తప్పక చేశాం అని ఒప్పుకునేవాళ్ళు ఎవరూ చేయట్లేదు చేస్తే తప్పేంటి అని సమర్థించుకునేవాళ్ళు తప్పును ఒప్పుకుంటే మన్నించాలి సమర్థించుకుంటే సరిదిద్దాలి మనిషి తప్పు చేయడం సహజం చేసిన తప్పును తెలుసుకునే మానసిక పరిజ్ఞానం లేకపోవడమే నిజమైన తప్పు తన తప్పును సరిదిద్దుకునేవాడే ఉత్తముడు నీకోసం ఎదురు చూసే మనిషిని ఒక్క క్షణం ఒక్క పూట ఒక్కరోజు నిర్లక్ష్యం చేయి తప్పులేదు కానీ ప్రతిరోజు అలాగే చేస్తే ఏదో ఒకరోజు నువ్వు పిలిచినా కూడా వినపడనంత దూరంగా వెళ్ళిపోతారు దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెళ్ళి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది భార్యావర్తల బంధం చాలా గొప్పది
ఎలా అంటే కన్న తల్లిదండ్రులు ముఖ్యమా కట్టుకున్న మగుడు ముఖ్యమా అంటే ఏ ఆడపిల్ల అయినా కానీ తన భర్తే ముఖ్యమని చెబుతుంది. అలా చెప్పడం ఆమె గొప్పతనమో లేక పెళ్ళికున్న శక్తి బంధం అలాంటిదో. ప్రతి భర్త తన భార్యను అమ్మలా చూసుకుంటే ప్రతి భార్య తన భర్తను పసిపిడ్డలా చూసుకుంటుంది. జనం దృష్టిలో మంచి మాటలు చెప్పేవాడు ఎప్పుడూ కూడా చెడ్డవాడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు, నీడనిచ్చే చెట్టుకు కనీసం నీళ్లు కూడా పోయరు. ఏదీ శాశ్వతం కాదు, నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. ప్రాణం ఉన్నంత వరకు కూడా మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరం పైన ఉంటుంది. సంపాదించింది ఏదీ మనకు కాదు, ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. పడు పోరాడు, కింద పడు ఏడ్చు, లేచి నిలబడు, అపజయాలు వస్తాయి, కష్టాలు ఎదురవుతాయి, ద్రోహులు తారసపడతారు, కృంగిపోకు, ఇవన్నీ నీ విజయానికి సవాళ్ళవుతాయి. మనిషి జీవితంలో తాను బ్రతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు. ఎందుకంటే అక్కడ ఏ మనిషి తప్పు చెయ్యడు, ఎంత చీకటి ఉన్నా కానీ భయం వెయ్యదు, దేని మీద ఆశ ఉండదు, నాది అనే స్వార్థము ఉండదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కూడా తల్లి గర్భంలో మాత్రమే. అందుకే మనిషి చూసిన గుడి తల్లి గర్భం, మనిషి స్థిర చూసిన దైవం తల్లి ప్రేమ. ఏబిసిడీల్లో అన్ని అక్షరాలు కూడా వంగి ఉంటాయి, కానీ ఒక్క ఐ అక్షరం మాత్రమే వంగదు. ఎందుకంటే ఐ అంటే నేను అనే అహం. సహనం నీకుంటే సర్వము నీదే, వినయం నీకుంటే విజయం నీదే. మాట ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే నీవే రాజువి. చిరునవ్వు చెదరక ఉంటే నీవే శాసకుడివి. మంచి మనిషితో స్నేహం చేయి, కానీ దూరం చేసుకోకు. అందంగా ఉన్నవారితో కన్నా కూడా తన చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచేవారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. నీ మంచి కోరేవారు ఎప్పుడూ కూడా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నీ కీడు కోరుకునేవారు ఎప్పుడూ నిన్ను పొగుడుతూ నీ భజన చేస్తూనే ఉంటారు. ప్రశ్నించేవారే నీకు నిజమైన స్నేహితులు, భజన చేసేవారు కాదు. ఎదురు పడితే పలకరించేవాళ్ళు ఎంతమందైనా ఉంటారు, కానీ ప్రతిరోజు గుర్తుపెట్టుకుని మనల్ని పలకరించేవాళ్ళు ఉండటం మన అదృష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఇలాంటి విషయాలు, మంచి విషయాలు ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. దీంతోపాటు ఈ లింక్ని మీకు తెలిసినందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నా. సైనింగ్ ఆఫ్.